हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल तेलुगु जॉब्स गुरु। पोस्टल जीडीएस की संबंधी मरों का अपडेट रावे जरिए अदे थ्रॉड लिस्ट वनमेंट थ्रॉड मेरिट लिस्ट मन एला चेक्स चूदा दा तो दाने का पीडीएफ लिंक अने डिस्क्रिप्शन प्रोवाइड अड्डी चूस इक विषय में वे कृष्ण पोस्टल जीडीएस पोस्टल मेरिट लिस्ट विदला अनको वेट न्यूज़ आवड़े जरिए इंडियन पोस्टल शाखा ग्रामीण डाक सेवक पोस्ट को संबंधी मेरिट लिस्ट पोस्टल शाख अधिकार विदेशन అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓఇన్ డాట్ అనే వెబ్సైట్కి వెళ్ళి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి రాష్ట్రాన్ని ఎంచుకుని షార్ట్ లిస్ట్ 3 మీద ఎంపిక చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడమే జరిగింది। ఈ నెల 16 చివరి తేదీకి అధికారులు తెలిపారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి। ఇప్పుడు మనం దాన్ని అఫీషియల్ గా చూద్దాం అన్నమాట। సో గూగుల్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు పోస్టల్ జీడిఎస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ స్టార్టింగ్ లో మనకి ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని చెప్పేసి కనబడుతుంది। దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇండియన్ పోస్టల్ జీడిఎస్ కి సంబంధించిన అఫీషియల్ సైట్ అయితే కనబడుతుంది అన్నమాట। సో ఈ సైట్ లో మనకి న్యూస్ స్క్రోలింగ్ లో కూడా ఉందన్నమాట। మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ క్యాండిడేట్స్ కార్నర్ లో చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి కనబడుతుంది। సో మీ మౌస్ లేదా మీ మొబైల్ దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ లో సబ్ డివిజన్స్ అయితే ఓపెన్ అవుతాయి। ఇందులో మనకి స్టేట్ వైస్ ఉంటాయి, అంటే ఆంధ్ర, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఈ విధంగా తెలంగాణ మీ స్టేట్స్ అన్నీ ఉంటాయి। మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే ఆ రాష్ట్రానికి సంబంధించి అయితే మౌస్ కార్నర్ అక్కడ పెట్టినట్టయితే మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉంది, అంటే అసలు సెలెక్ట్ అయిన వాళ్ళు, తర్వాత సెకండ్ లిస్ట్కి సంబంధించిన లిస్టు, ఇప్పుడు ఫైనల్గా సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ థ్రాడ్ అని చెప్పేసి ఇవ్వడమే జరిగింది। సో దాని మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, ఇదే థ్రాడ్ లిస్ట్ అనమాట। సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఈ థ్రాడ్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా 16 లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది। ఏదైతే మనకి నోటిఫికేషన్ పేరా నెంబర్ 21లో చెప్పారో ఆ విధంగా ఆ రూల్స్ని ఫాలో చేసుకుంటూ కూడా మీరు ఒక సెట్ ఫోటో కాపీసు అదేవిధంగా ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళి వెరిఫికేషన్ అప్పుడు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగింది। దాదాపుగా ఇందులో మనకి ఈసారి ఎక్కువగానే, అంటే ఈ మూడో లిస్టులో 740 మంది కొత్త వాళ్ళు సెలెక్ట్ అవ్వడమే జరిగారనమాట। సో ఇందులో కూడా మనం చూసుకుంటే మ్యాక్సిమం కూడా 95, 93, 98 ఈ విధంగానే ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా, మ్యాక్సిమం 95కే ఇచ్చారనమాట డెడ్ మార్క్. సో అందరూ కూడా 95 బ్యాచే ఎక్కువ సెలెక్ట్ చేస్తున్నారు, 93 అనేది ఇక ఇంపాసిబుల్, మేబీ 98, 99 ఈ బ్యాచ్ కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చింది 95 అనమాట. సో ఓబీసీ కానివచ్చు, ఈడబ్ల్యూఎస్ కోటాలో చాలామంది 95 దగ్గరే వాళ్ళకి జాబ్ రావడమే జరిగింది। సో మరి మీ నేమ్ కనుక ఇందులో ఉందో సెలెక్ట్ చేసుకోండి, మీ నేమ్ కనుక ఇందులో ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళు ఏదైతే డేట్ అయితే మనకి మెన్షన్ చేయడమే జరిగింది కదా 16th అని చెప్పేసి 16th ఆగస్ట్ కల్లా మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది। వీళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా రాశారు నో ఎక్స్ట్రా టైం విల్ బీ గివెన్ ఎనీ సచ్ క్యాండిడేట్స్ ఇన్ అని చెప్పేసి ఇవ్వడమే జరిగింది, అంటే ఎలాంటి ఎక్స్ట్రా టైం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరంట। సో కాబట్టి మీ నేమ్ ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉంటే వెంటనే హెల్ప్ లైన్ సెంటర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోండి। సో ఇది గైస్ వాళ్ళ వీడియో, థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్।